కామారెడ్డి జిల్లాలో ఇసుక మాఫియా ధనదాహానికి మంచిరా నది గుల్లుమని ఘోషిస్తుందా ఇసుక రీచ్లలో ఇష్టారాజ్యంగా తవ్వకాలతో మంజీరా నది తడి ఆర్పేస్తుందా నిబంధనలకు విరుద్ధంగా యాభై ఫీట్ల వరకు ఇసుకను తోడేస్తూ అక్రమార్కులు అక్రమ సంపాదనకు తెరలేపారా మంచిరా నదిలో ఏర్పడుతున్న భారీ గుంతలు అక్కడి ప్రజలకు ప్రాణ సంకటంగా మారాయా అనుమానితుల పేరిట ఇక అక్రమ కళ్లెం పడేది ఎప్పుడు తాడారుతున్న మంజీరమ్మ తల్లిని అక్రమార్కుల చెర నుంచి విముక్తి కలిగించాలని కోరుతున్న స్థానికుల ఆవేదన ఆరోపణలపై ప్రత్యేక కథనం కామారెడ్డి జిల్లాలోని మంజీరా నదిని ఇసుక తోడేళ్లు తోడేస్తున్నాయి కాంట్రాక్టర్లు అక్రమార్కుల ధనదాహానికి మంజీరా నదికి తూట్లు పడుతున్నాయి మంజీరమ్మ తల్లి గర్భాన్ని చీల్చి ఇసుక రిచ్ల పేరిట నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరపడంతో తడియారుతున్న మంజీరమ్మ తల్లి కంటతడి పెడుతూ కాపాడమంటూ కన్నీరు పెడుతోంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు జీవధారమైన మంజీరా నది అక్రమార్కుల చేతుల్లో చిక్కి విలవెల్లాడుతోంది ఇస్కాసురుల ధనదాహానికి మంజీరా నది రూపురేఖలు మారిపోతున్నాయి మంజీరాలో భారీ గుంతలు ఏర్పడుతూ ప్రమాదాలకు నెలవుగా మారుతున్నాయి కాంట్రాక్టర్లు అక్రమార్కుల అక్రమ సంపాదన అక్కడి ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది ఇటీవలే మంజీరా నదిలోని ఇస్క రిచ్ల్లో భారీ గుంతల్లో నలుగురు మృత్యువాత పడడమే ఇందుకు నిదర్శనం కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం షెట్లూరు గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటన కంటతడి పెట్టించింది ఇలాంటి ఘటనలు పారీల వద్ద తరచూ చోటు చేసుకుంటున్నాయి నదిలో మట్టి తేలే వరకు యాభై ఫీట్ల లోతులు తవ్వకాలు జరుపుతున్నారంటే కాంట్రాక్టర్లు ఏ స్థాయిలో ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారో తెలుస్తోంది ప్రమాదాలు జరిగిన సమయంలో బాధితుల ప్రాణాలకు ఇసుక కాంట్రాక్టర్లు వెలకడుతూ తమ దందా సాగిస్తున్నారు స్థానిక ప్రజల ప్రాణాలను సైతం లెక్క చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి గతంలో ఇసుక లారీలు ఢీకొని పలువురు మృతి చెందిన సంఘటనలు అనేకం ఇసుక క్వారీలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రిచ్లలో కాంట్రాక్టర్లు రాజ్యంగా తవ్వకాలు జరుపుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి కామారెడ్డి జిల్లాలో ఉన్న మంజీరా నదిలో ఏడాది కాలంగా ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయి బిర్కూరు మండల పరిధిలో ప్రభుత్వ చెక్ డ్యాం నిర్మాణం చేపడుతుంది బిర్కూర్ గ్రామం బిష్కుంద మండలాల్లోని కత్గాం గ్రామ పరిధిలో మధ్నూరు మండలంలోని కుర్లా పంచాయతీ పరిధిలో ఉన్న మంజీరా నదిలో ముప్పై ఒక్క లక్షల యాభై ఆరు వేల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలను టిఎస్ఎండిసి ద్వారా ప్రభుత్వం కాంట్రాక్టర్లకు అనుమతించింది ఇందులో ఇరవై ఒకటి పాయింట్ ఐదు ఆరు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలను ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించారు మిగతా పది లక్షల క్యూబిక్ మీటర్ల ప్రభుత్వ పనులకు కేటాయించారు మంజీరా నదిలోని ఇసుక రిచ్లను ఆరు పాయింట్లుగా విభజించారు బిచ్కూరు నది ఒడ్డుకు ఇటువైపున మూడు పాయింట్లు అటువైపున మూడు పాయింట్లను ఏర్పాటు చేశారు ఒకటి నాలుగు ఆరు పాయింట్లు బిర్కూర్ మండల పరిధిలో ఉండగా రెండో పాయింట్ మద్నూరు మండలం కుర్లా గ్రామం పరిధిలో ఉంది మూడు ఐదు ఇసుక పాయింట్లు బిచ్కుందాం మండలం కద్గాం పరిధిలో ఉన్నాయి గత సంవత్సర కాలంగా కాంట్రాక్టర్లు ఇసుక తవ్వకాలు జరుపుతూ ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి సొమ్ము చేసుకుంటున్నారు మంజీరా నదిలో అనుమతి కోసం ఒక చోట తీసుకుని అక్రమ ఇసుక రవాణాకు మరో చోట తవ్వకాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది ప్రభుత్వ నిబంధనల మేరకు ఇసుక తవ్వకాలు జరపడం లేదని విమర్శలు వస్తున్నాయి నలభై నుంచి యాభై ఫీట్ల లోతు వరకు కాంట్రాక్టర్లు ఇసుకను తోడేస్తుండటంతో మంజీరాలో ఎటు చూసినా భారీ గుంతలే కనిపిస్తున్నాయి మంజీరా నది పరివాక ప్రాంతాల ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే గుండానే రాకపోకలు సాగిస్తుంటారు ఇసుక తవ్వకాలతో నదిలో ఏర్పడిన భారీ గుంతల్లో ఎక్కడపడి తమ ప్రాణాలు కోల్పోవలసి వస్తుందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇటీవలే దర్గాలోని దైవ దర్శనం నిమిత్తం మంజీరా నది గుండా కాలినడకన వెళ్తున్న షెట్లూరు గ్రామానికి చెందిన ఒకే కుటుంబం వారు నలుగురు ఇసుక గుంతలో మునిగిపోయి మృత్యువాత పడ్డారు ఇలాంటి ప్రమాదాలు రానున్న రోజుల్లో ఎన్ని చూడవలసి వస్తుందోనని స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ముఖ్యంగా మేము మొన్ననే ఈరోజు వే బిల్లు లేకుండా వందలాది లారీలు నడుస్తా ఉంటే ఈ రోజు ఇక్కడ అక్రమ ఇసుక ఇసుక దంద రోజువారీగా కోట్లాది రూపాయలతో అక్రమ ఇసుక దంద నడుస్తూ ఉంటే దీని మీద చర్య తీసుకోమని స్థానిక సంస్థల అధిక స్థానిక సంస్థల అధికారులతో పాటు జిల్లా అధికారులకు ఇచ్చిన నిమ్మకు నీరెత్తినట్టు కనీసము ఆ పేపర్ చూసే పరిస్థితి కూడా అధికారులకు లేదంటే నిజంగా ఎంత ఈ తెలంగాణ రాష్ట్రంలో అవినీతి జరుగుతూ ఉందో ఈ క్వారీ ఏదైతే ఇసుక తీస్తా ఉన్నారో దీంట్లో మ్యాక్సిమంగా మా మామూలుగా ఒక రెండు ఫీట్లో ఒక మూడు ఫీట్లో ఒక నాలుగు ఫీట్లో అయినా కూడా మనిషి చనిపోయే అవకాశం లేదు కానీ చూస్తుంటే దాదాపుగా ఒక ఒక ఆరు మనుషులు ఎత్తంతగా ఇక్కడ తీసి ఇంత అక్రమ దందాలు చేస్తూ ఉంటే ప్రభుత్వాది ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటే నిజంగా ఇది మరి ఈరోజు వాస్తవానికి ఇది దురదృష్టకరంగా భావిస్తూ ఉన్నాం ఏది ఏమైనా కూడా ఇది పేద ఇది తెలంగాణ రాష్ట్రంలోనే శాండ్ మాఫియా తెలంగాణ రాష్ట్రంలోనే నంబర్ వన్ గా ఈ రోజు ఇది మరి బ్లాక్ దంద నడుస్తా ఉంది దీనికి కట్టడి చేసేట్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది గనుల శాఖ నిబంధనల ప్రకారం మంజీరా నదిలో మూడు మీటర్ల లోతులోపే ఇసుకను తవ్వుకోవాలి ఇందుకు విరుద్ధంగా ఇరవై నుండి సుమారు యాభై మీటర్ల లోతు తవ్వకాలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు బిచ్కుందా మీదుగా వేగంగా ఇసుక లారీలు రాకపోకలు సాగించడంతో ప్రమాదాల బారిన పడుతున్నామని గ్రామస్తులు ఆందోళనకు దిగిన ఘటనలు ఉన్నాయి మూడు నెలల కిందట బిచ్కుందాలో రోడ్డు దాటుతుండగా ఇసుకలారీ ఢీ కొట్టడంతో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు లారీలకు నిప్పు పెట్టారు మూడు నెలల విరామం అనంతరం ఇసుక తవ్వకాలు మళ్లీ ప్రారంభించారు నిబంధనలకు విరుద్ధంగా కర్ణాటక మహారాష్ట్రకు ఇసుకను తరలిస్తున్న గనుల శాఖ అధికారులు మామూలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఇసుక తవ్వకాలు చేపట్టిన గుత్తేదారులు టిఎస్ఎండిసి అధికారులతో కుమ్మక్కై అడ్డగోలుగా ప్రైవేటు వాహనాల ద్వారా తరలించి సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు దీనిపై అధికారులకు ఫిర్యాదులు వెళ్లినా ఇప్పటి వరకు విచారణ చేపట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది

మంజీరా నదిలో పరిస్థితి అలా ఉంటే నది బయట మరోలా ఉంది పరిస్థితి పరిమితికి మించి ఓవర్లోడ్తో వెళ్తున్న లారీల రాకపోకలు రోడ్లను ఛిద్రం చేస్తున్నాయి దుమ్ము ధూళితో స్థానిక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు పది టైర్ల వాహనంలో పంతొమ్మిది టన్నులు పన్నెండు టైర్ల వాహనంలో ఇరవై ఆరు టన్నులు పద్నాలుగు టైర్ల వాహనంలో ముప్పై రెండు టన్నుల ఇసుకను రవాణా చేయాలి అనుమతించిన మేరకు సినరై చెల్లించి వే బిల్లులు పొందుతున్నా కూడా ఇస్కలారీలలో లోడింగ్ సమయంలో మాత్రం ఐదారు టన్నులు ఎక్కువగా నింపుతున్నారు అదనంగా నింపిన ఇసుకను వినియోగదారుల వద్ద డబ్బులు వసూలు చేసుకుని జేబుల్లో వేసుకుంటున్నారు కాంట్రాక్టర్ టీఎస్ఎండీసీ అధికారులకు సిబ్బందికి కూడా ఈ అక్రమ దందాలో వాటాలు ఉన్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి విడ్చుకుందా పోలీసుల కనుసన్నల్లోనే ఈ దందా కొనసాగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి